పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నియోజకవర్గంలో 45 పంచాయతీలకు గాను 7 పంచాయతీలు ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. కాగా 38 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాక పోలింగ్ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీ ఏర్పాటు చేసి జరుగుతున్న పోలింగ్ ను చిత్రీకరణ చేస్తున్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ లో అందిస్తారు. మురళి చెప్పండి. గుడ్ మార్నింగ్ జయశ్రీ. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి డెల్టాలో ఉన్నటువంటి 12 మండలాల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. దాదాపుగా ఇప్పటికీ 28.16% పోలింగ్ నమోదైంది. అయితే మొదటి గంటలో మాత్రం పోలింగ్ 10% లోపుగా ఉండడంతో మరో 2 గంటలు గడిచిన తర్వాత 28.16% చేరుకున్నటువంటి పరిస్థితి. ఆకివీడులో మాత్రం రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం విశేషం. 48% పోలింగ్ నమోదైంది. దాదాపుగా ఇదైతే ఆకివీడు పరిసర గ్రామాల్లో కూడా ఇదే పోలింగ్ శాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. మొగల్తూరులో 42%, కోడూరులో 37% పోలింగ్ నమోదైంది. పాలకొడేరులో మాత్రం ఉదయం నుండి కూడా అత్యల్పంగానే పోలింగ్ నమోదవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 4% నమోదైనటువంటి పాలకొడేరులో పోలింగ్ ఇప్పటికీ 18% నమోదవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే రాజకీయంగా వేడి ఉండేటువంటి వీరవాసరం గ్రామ పంచాయతీలో మాత్రం 13% మాత్రమే పోలింగ్ నమోదవటం. ఇదైతే పోలింగ్ శాతం ఎందుకు తగ్గుతోంది అనేది అధికారులు కూడా తల పట్టుకున్నటువంటి పరిస్థితి. ఎంత విస్తృత ప్రచారం జరిపినప్పటికీ కూడా పోలింగ్ శాతం అత్యల్పంగా ఉండడంతో వీరవాసరంలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వీరవాసరం గ్రామంలో మాత్రం పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదు కావటం రాజకీయ విశ్లేషణ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భీమవరం మండలంలో అన్ని గ్రామాల్లో కూడా దాదాపుగా పోలింగ్ శాతం పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం మాత్రం భీమవరం శివారు గ్రామాల్లో లారీ తదితర ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ ఉదయం అత్యల్పంగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం సమయం దాదాపు 2-3 గంటల క్రితం వరకు కూడా పోలింగ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చివరి దశలకి దాదాపుగా 70% పోలింగ్ నమోదయ్యేటువంటి గ్రామాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉండి నియోజకవర్గంలో మాత్రం పలు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థులే నువ్వా నేనా అన్నట్టుగా పోలింగ్ శాతాన్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల్లో వైసీపీ అభ్యర్థుల ఇరుపక్షాలకు పోటీ చేస్తున్నటువంటి గ్రామాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వెలివెర్రి గ్రామంలో ఉండికి అతి ఉండి నియోజకవర్గ కేంద్రమైనటువంటి ఉండికి అతి సమీపంలో ఉన్నటువంటి వెలివెర్రి అనే గ్రామంలో మాత్రం పోలింగ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి వారు ఇద్దరు కూడా భారీ స్థాయిలో సమాచారం ఏదైతే ప్రచారం నిర్వహించారు ఏదైతే ఓటర్ల పైన తమ ముద్ర వేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా అక్కడ మాత్రం ప్రతి ఇంటి నుండి కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి అభ్యర్థులు దగ్గర నుండి తీసుకొస్తున్నటువంటి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. మరోవైపు తీర ప్రాంత గ్రామాల్లో మాత్రం జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ పర్యటిస్తూ వస్తున్నారు. ఎక్కడైతే శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయినటువంటి ఆయన ఏదైతే గతంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఏదైతే ఎంపిక చేసినటువంటి కొన్ని గ్రామాల్లో మాత్రం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోలీసులు అధిక మొత్తంలో ఆ ప్రాంతానికి తరలించినటువంటి పరిస్థితి. అక్కడ మాత్రం ఏదైతే ప్రచారం ఏ విధంగా జరుగుతున్నది జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు కూడా ప్రత్యేకించి నర్సాపురం రెవెన్యూ డివిజన్ లో జరుగుతున్నటువంటి పోలింగ్ ను క్షణం క్షణం అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అధికార యంత్రాంగం అంతా కూడా నర్సాపురం రెవెన్యూ డివిజన్ మీదే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. పోలింగ్ పర్సెంటేజ్ ని పెంచేందుకు కూడా కొంతవరకు ప్రభుత్వం పనిచేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రతిపక్షం అధికంగా ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో మాత్రం తెలుగుమదిరి సంఘటన మినహా మిగతా గ్రామాల్లో మాత్రం ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించాల్సినటువంటి పలు గ్రామాల్లో మాత్రం కొంత క్షణం క్షణం కొంత ఉత్కంఠ భరితం అయితే కొనసాగుతుంది. పోలింగ్ జరుగుతున్న తీరును ఆధారంగా కౌంటింగ్ లో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయనేటువంటి దిశగా కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతోంది. ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలకొడేరు మండలం, ఉండి మండలం, అదేవిధంగా కాళ్ళ మండలాల్లో ఉన్నటువంటి తీర చిన్న గ్రామాల్లో కూడా
పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే నగర పంచాయతీగా ఉన్నటువంటి ఆచివీడు తదితర ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి, తొలి దశలో పోడూరు మండలంలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ కూడా అందుకు భిన్నంగా పాలకోడేరు మండలానికి సంబంధించి మరోవైపు